ఆ మరియ ఎంత ప్రేమ దేవుని పట్ల కనపరిచిందో మీరు ఒకసారి స్టడీ చేయండి. గర్భం దాల్చిన నాటి నుండి పాస్టర్మ్ గారు సేఫ్గానే ఉంది. పాస్టర్మ్ గారు ఎవరు ఇక్కడ? స్తోత్రం. ఎలిజబెత్ అమ్మ గారిని ఎవడో మాటలు అండో. ఏ ఎందుకండో? ఇంకా అవసరం అయితే పొగుడుతారు. ఏమని? అబ్బా చెప్పండి, ఇంత వృద్ధాప్యంలో కూడా ఎలిజబెత్ అమ్మగారికి గర్భం దాల్చిందంటే ఇవిడి నిజంగా ఆ సేవ ఎంతో అభివృద్ధి అయిపోయి ఉంటుంది ఆ దెబ్బకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న ఈ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు అమ్మగారు గర్భవతి అని తెలిసినప్పుడు అందరూ సంతోషిస్తారు, ఎవరో కూడా నిందలేరు. మీకు అర్థమైందన్నమాట, ఎవరో కూడా నిందలేరు. కానీ మరీ కండిషన్ ఏంటి? పాస్టమ్మ గారి కన్నా ఎక్కువ విశ్వాసం కనపరచవలసిన స్టాండర్డ్ మరి స్థాయిలో ఉంది ఇప్పుడు మరియా. అందుకే పాస్టర్ అమ్మగారి దగ్గరికి విశ్వాసం వెళ్ళినప్పుడు పాస్టమ్మ గారు కడుపులో ఉన్నటువంటి శిశువు అయిన యోహాను గారు, అంటే నేనేమంటానంటే ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో పరిశుద్ధులను మించిన విశ్వాసం సంఘ సభ్యులు కనపరచాలి. దైవజనులు మించిన విశ్వాసం విశ్వాసులు కలిగి ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మరి ఒక గొప్ప ఈ సృష్టిని పరిపాలించే జగద్రక్షకుడు, మానవాళి పాపం కొరకు పాపములు పరిహరించగలిగే దేవుడు ఒక విశ్వాసి కడుపులో పుడుతున్నాడు. ఆ ప్రభువుకి బాప్తీసం ఇచ్చే దైవజనుడు పాస్టమ్ గారు కడుపులో పుడుతున్నారు. అమ్మగారు సేఫ్లోనే ఉన్నారు, కానీ విశ్వాసే చెప్పాలి. మీరు విశ్వాసి ఎటువంటి కండిషన్లో ఉంది ఇప్పుడు? మాట్లాడట్లేదు. మీరు ఎటువంటి కండిషన్లో ఉంది విశ్వాసి? నిందలు పడాలి, బాధలు పడాలి, శ్రమలు పడాలి. పైగా ఈ అమ్మాయికి ఏమైపోయింది? ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానమైపోయింది. ఇప్పుడు చేసుకోబోయేవాడు చెప్పండి, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే పరిస్థితి ఏంటి? అచ్చు బాబోయ్, మా ఇంటి పొరుగు అంతా ఈదిని పడిపోద్ది. ఈ ఏమి మనసులో పెట్టుకోలేదు అమ్మాయి. అమ్మాయిలో ఆతృత చూడండి. ఎక్కడో కొండ కోన లోయల్లో ఉండే, లోపల ఎక్కడో ఉండే పాస్టమ్మ గారి ఇంటిని వెతుక్కుంటా వెళ్ళింది ఒక విశ్వాసి. వెళ్ళి ఆ అమ్మాయి ముఖంలో కానీ, ఆ అమ్మాయి స్వభావంలో కానీ బాధ ఎక్కడా కనపట్టలేదు, భయం ఎక్కడా కనపట్టలేదు. నా ప్రభు నా కడుపులో పుట్టడం కన్నా ఈ నిందలు నాకు గొప్పవేం కాదనుకుంటా. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎలాగ మోషే అనుకున్నారో మరియ కూడా అలాగే అనుకుంటుంది. క్రీస్తు కొరకు, ఆయన్ని పుట్టించటం కొరకు నేను ఎన్ని నిందలైనా పడతాను, ఆయన కొరకు నేను ఏదైనా చేస్తాననే గొప్ప ప్రేమ ఆయన పట్ల చూపించింది. పాస్టర్ గారు, ఆయన ప్రేమ గురించి ఆ మరీలో ఏం నేర్చుకోవచ్చండి మీరంటే చెప్పమంటారా? ప్రియులారా, ఆమె క్రీస్తును పుట్టించడానికి కడుపు వేసుకుని చెప్పండి, కడుపు ప్రేమ ఉంటేనే ఏదైనా చేయగలవండి, ప్రేమ లేకపోతే ఏది చేయలేము. ఆ 9 నెలల కడుపు వేసుకుని చెప్పండి, సత్రాలు వెంబటే ప్రతి ఇంటి తలుపు కొట్టుకుంటూ వెళ్తే ఆ కండిషన్లోకి ఒకసారి వెళ్ళండి మీరు. అసలు నేను ఎందుకు పడాలి ఇంత బాధ అని ఏ సగటు మనిషికైనా వస్తుందండి. ఏ తప్పు చేయలేను నేను, నాకీ కష్టం ఏంటి? పైగా మనుషులు ఏమంటున్నారు? అది కాదుగో మరి అంట, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంట. ఎంత అవమానం అండి, ఎంత నిందండి. ఓ పక్కన పెళ్లి చేసుకుందాం అనుకునే వాడేమో రహస్యంగా మరీను వదిలేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏంటండి, తింటాక తిండున్నా తినలేకపోయినోడని కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రసవిస్తాడండి. కానీ మరీ స్థితి ఎలా అయిపోయిందో తెలుసా మీకు? మనుషులు ఎవరు ఆమెకు చోటు ఇవ్వలేదట. ఏమి చోటు ఇచ్చిన? పశువుల శాలలో ఒక దయనీయమైనటువంటి జన్మను ప్రియులరా మరియా అంత దారుణంగా ప్రసవించవలసిన పని వచ్చిందంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత పని చేసి ఉంటుందండి మరియా.